అసలు ఇంకోటి చెప్తా మహాంతి చెప్పిన ప్రకారం అయితే పాపులేషన్ బట్టి పోలీస్ స్టేషన్ వస్తాయి యాక్సిడెంట్ బట్టి పోలీస్ స్టేషన్ వస్తుంది అది అవును ఇది మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిన్ననే మా పెద్ద మా సూర్య సూర్యప్రతాపుడి కొడుకు తెచ్చాడు కూర్చోని ఆడు తెచ్చాడు రెండో టౌన్ తెచ్చాడు ధర్మవరానికి వెల్కమ్ నూరా పోరాడు రెండో పోలీస్ స్టేషన్ పెట్టు ట్రాఫిక్ కూడా పెట్టు మేమే వస్తాడు ఇప్పుడే ట్రాఫిక్ లేదా బాబు ఎల్లనూరు నుంచి 5 రోజులు ఇక్కడ పనిచేయాలా ఏమి పుట్లూరు రోడ్డు 5 రోజులు పనిచేయాలా ఉప్పు రోడ్డు 5 రోజులు పనిచేయాలా యాడికోడు 5 రోజులు పనిచేయాలి ఇట్లా మార్చుకుంటూ ఉన్నావు ఏం చేసేవి ఎడువ పెడితే ట్రాఫిక్ ఇవన్నీ చెప్పి పెడితే డబ్బాలు పెడితే నందాల రోడ్లో ఇప్పుడు కూడా ఉంది దాంట్లో పొద్దున పూట కుక్కలు ఉంటాయి రాత్రి పూట వేరే జరుగుతాయండి ఇంకా ఈడు ఉంది పట్నా మసీద్ దగ్గర ఉంటుంది దాంట్లో పొట్టేళ్ళు కట్టేసినట్టు ఇప్పుడు వదానండి దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి చెప్తున్నా చూడండి నీకేత రూల్ ఉండదు మున్సిపాలిటీకి రూల్ ఉండవా ఈ టౌన్ లో నువ్వు ఎట్లా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలనుకుంటావు నేను కూడా బిల్డింగ్లు ఇల్లింగ్లు అన్నీ పర్మిషన్ తీసుకొని పెట్టాలని నేను చెప్తాను ఇంత ముందు అది కట్టినప్పుడు నువ్వు పర్మిషన్ పెట్టలే పెడితే కదా ఇచ్చిన పర్మిషన్ నీకు అంటే మీ సంవత్సరం నువ్వు కొంటావు మీ ఇష్టం ఇచ్చేస్తావు అంటే మేము తిరిగితే 30 యాక్ట్ అంటావు నువ్వు చేసే మున్సిపల్ యాక్ట్ ఉండదా నా మున్సిపల్ యాక్ట్ లిక్విడ్ ఉంటుంది సమే అంత ఈజీగా అనుకోవద్దు చెప్తున్నా కదా 5వ తేదీ నుంచి ఈడే నిరాశ చేస్తారు మా కౌన్సిలర్ రూల్ ఇస్ ద రూల్ ఫర్ ఎవ్రీబడి కాన్స్టిట్యూషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీబడి నాట్ ఫర్ యూ తినిరా సవాయం అన్న కేసు పెడతారంటే ముందు ఆలోచన ఉండదా నేను చదువుకున్నా అది వచ్చే మాట్లాడిన పెట్టు నువ్వు పెట్టాలంటే నేను చూడాలి నేను పెడతా నీకు లేవా ఎందుకంటే నీకు నాకు తెచ్చలే మొన్ననే ఎస్సీ యాక్ట్ ఉంది బాగా తిక్కినావు దాంట్లో నీకు టీచర్స్ కూడా బాగా చేసేది లైఫ్ కూడా ఇంకా నీకు తెలిసినట్లేదు అందులో ఆయన ఉంటే బాగా పని ఏగుతావే మేము ఏగేదానికి రెడీగా ఉన్నాం అందరినీ ఏగినాము నేను ఉంటారా ఏం చేస్తావు అబద్ధా అంత గుర్తావా నా అంత సీట్ లేదు రెడీ నాకు తెలుసు నీకు ఎంత ధైర్యం ఉందో ఎంత భయం ఉందో తగ్గించు హాయిగా ఉండు మంచి హాయిగా మంచి పేరు తెలుసు లేదు నీకు ఏడ మండ అయిపోయినట్టు చెప్పు నేను ఏమిస్తాను అప్పుకోండి లేదు నాకు కాదు గణపతి పర్మిషన్ ఇవ్వద్దు నాకేమి లెక్క మీకు నేను నేను ఎంజాయ్ చేయలే క్యాన్సల్ చేయలే హ్యాపీ ఉంటుంది కదా ఈడ ఫాస్టింగ్ మొదలు పెడతా వారం నుంచి దీక్ష పర్మిషన్ తీసుకొని జీవోలు చూపించి కట్టుకోండి మాకు అవసరం లేదు మా మున్సిపల్ కమిషనర్కు జీవోను మీరు ప్లాన్ ఇవ్వండి అవుతాం చూద్దాం అంతేగాని నువ్వు ఏదో అంటేనే నువ్వు టెంకా కొడుతుంటే గుట్టు గుట్టు మళ్ళీ అంటే అదే టెంకాని మళ్ళీ లేపుతాను ప్రొక్వెంట్ పెట్టి తొందరపడద్దు మీరు ముందు మీరు రూల్స్ బిహేవ్ రూల్స్ మీరు పాటించండి పోలీసు అంతర్గా ముందు రూల్స్ పాటించండి రూల్స్ ఉండవు కమిషనర్ గారిని బయటపడించి ఇచ్చిన అసలు పోలీస్ స్టేషన్ పేరే లేదు మీకుండేది ఒకటే 121 అడుగులు 121 అడుగులే 191 అడిగి వస్తుంది 191 అంటే గాంధీ స్టాచ్యూ అడిగి వస్తుంది అంటే ఈ షెడ్ కూడా మీదమ్మా ఓహో పన్నులు గిన్నెలు కడతారప్పా దీనికి వాళ్ళు ఈ అడ్రస్లోనే అప్పులు కూడా ఇప్పించినాం నాయన యాడికి పోదు ఏమో అపోజ్ కాదు వీఆర్ పరిక్టర్లే బట్ ఇన్ ఏ ప్రాపర్ వే నీకు రూల్స్ ఉన్నప్పుడు మాకు రూల్స్ ఉండవా నువ్వేనా నీ రూల్సే 130 అదే 30 యాక్ట్ కట్టాలి అంటే మాకు కూడా పర్మిషన్ ఉంటుంది బిల్డింగ్లు పర్మిషన్ ఉంటుంది అన్నీ ఉండదు కాబట్టి ప్రశ్నే లేదు ఏ వీఆర్ నాట్ అపోజ్ ఏమే ద పోలీస్ స్టేషన్ ఆల్రెడీ మేము 3 కౌన్సిల్లో పెట్టి 3 అప్రూవల్ ఇచ్చినాం ఎస్వి గారికి ఇచ్చినాను ఇప్పుడు ఐజీకి డిఐజీకి అందరికి పోయినాయి తొందరేం లేదు అనుకో ఆయన మాట్లాడి కమిషనర్ గారితో అన్ని చేసి దాని తర్వాత మాట్లాడదాం అంత మీదే దొరుకుతాం రైట్ థ్యాంక్ యూ